వాళ్ళని అడిగి తీసుకోండి ఏం జరిగిందో నిన్న కొరుటూరులో. ఈనాడు ఆయనకి ఏబిఎన్ ఆయనకి చెప్తున్నా బంధువులు నిన్న అరుచుకునింది. ఆ అబ్బాయి ఇంటికి పోండి అడగండి, ఆ అబ్బాయి చెప్తాడు మీకు ఏం జరిగిందని. నాకేం సంబంధం, రాష్ట్రం అంతా రాశారు ఈరోజు ఈనాడులో. బాగలేదు, పద్ధతి బాగలేదు. ఏదైనా వాస్తవాలు రాస్తే మా తప్పుల్ని మేము సరిదిద్దుకుంటాం తప్ప, మీకు ఒక ఈనాడు పేపరు ఏబిఎన్ ఛానల్ ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంట్లో టాయిలెట్స్ కడుగుతున్నారనేసి మీరు ఈ విధంగా రాయడం అనేది కరెక్ట్ కాదు, బాగుండదు. ఇంకొకసారి కానీ ఇటు ముట్టదు రాస్తే నా సంగతి ఏందో మీకు అందరికీ తెలుసు. జాగ్రత్త. ఒకే కుటుంబంలో తెలుగుదేశం పార్టీ ఇంట్లో 640,000 వచ్చింది. మరి మేము పార్టీలు చూసే పని అయితే మీకు ఒక్కటి కూడా రాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. మీ చంద్రబాబు చేశాడా? ఈనాడిని ఏబిఎన్ని నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు చేశాడా? జన్మభూమి కమిటీలు పెట్టి పచ్చ చొక్కా ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకే పెన్షన్లు, వాళ్ళకే ఇళ్ల స్థలాలు, వాళ్ళకే ఇళ్ళు. మీ రాజకీయ భోగోత్వం తెలియదా అందరికీ? ఈరోజు మా నాయకుడు నిజాయితీగా పార్టీలకు అతీతంగా పనిచేస్తూ కోట్ల రూపాయలు, దాదాపు 165,000 కోట్లు ఇచ్చాము ఈ 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికి అందాయి. ఎంత అసలు ఈనాడుకి ఏబిఎన్కి చంద్రబాబుకి ఏమన్నా బాధేమో కానీ వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలే మా దగ్గరకు వచ్చి సంతోషంగా చెప్తున్నారు, అయ్యా మా ఇంట్లో కూడా పడ్డాయి, మాకు కూడా ఇచ్చాడు. మమ్మల్ని తుడపగలరా మీరు? మీ తాతలు దిగిరావాలి, ఎవరు కూడా ఏమి చేయలేరు మమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తున్నాడు, మేము కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం, అధికారులు సహకారం ఉంది. మా నాయకులు కార్యకర్తలు అయితే గొడ్డు చాకరీ చేస్తున్నారు గ్రామాల్లో, వాళ్ళ బాధలు వాళ్ళవి. ఈ 3 ఏళ్లలో ఎన్ని కష్టాలు పడుతున్నారో భగవంతుడికి తెలియాలి. అయినా జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు కష్టపడుతున్నారు ఈరోజు పార్టీ కేడర్ అంతా కూడా.